తెలుగు మీడియం ఎంతమంది, ఇంగ్లీష్ మీడియం ఎంతమంది? తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం. ఓకే, సో రెండు భాషలు చెప్పుకుంటూ వెళ్తాను, మీరు రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ వెళ్ళండి. ఈరోజు సిలబస్ ఎనాలిసిస్. ఓకే, సో గ్రూప్ 1 పేపర్ 3 పాలిటీ అండ్ గవర్నెన్స్. గ్రూప్ 1 పేపర్ 3 పాలిటీ అండ్ గవర్నెన్స్. మీకు తెలుసు గ్రూప్ 1 పేపర్ 3 అంటే 150 మార్క్స్ అని. పాలిటీ, గవర్నమెంట్, సొసైటీ ఈ మూడు కలిపి పేపర్ 3, పాలిటీ గవర్నెన్స్ అండ్ సొసైటీ. అయితే పాలిటీ గవర్నెన్స్ మీరు కనుక ఫోకస్ చేస్తే 100 మార్క్స్ అనమాట. ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ ఫర్ 100 మార్క్స్ అనమాట పాలిటీ అండ్ గవర్నెన్స్. పాలిటీ అండ్ గవర్నెన్స్ 100 మార్క్స్. సో మనకి ఇప్పుడు కావాల్సింది ఏంటి అంటే సిలబస్ ఏంటి, తర్వాత పాలిటీ అండ్ గవర్నెన్స్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్, అండ్ ఆన్సర్ రైటింగ్ సిస్టమ్స్ ఎట్లా ఆన్సర్ అయ్యి ఆన్సర్ డెలివరీ చేయాలి, క్వశ్చన్స్కి ఎట్లా ఆన్సర్ అయ్యాలి, స్ట్రక్చర్స్ ఇది. అండ్ ఆన్సర్స్లో ఎక్కువ మార్క్స్ రావాలంటే, వాల్యూ ఎడిషన్ కావాలంటే ఏం చేయాలి, ఈరోజు టాపిక్ అది. సో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో ఇన్స్టెంట్గా నేను తెలుగులో కూడా ట్రాన్స్లేట్ చేస్తాను, రన్నింగ్ నోట్స్ రాసుకోండి. సో పేపర్ 3లో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, భారత రాజ్యాంగం, దానిలో ఎవల్యూషన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఎవల్యూషన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగ పరిణామ క్రమము, నిర్మాణ క్రమము, రాజ్యాంగం ఏ విధంగా తయారవబడింది, అంటే అసలు 1600 నుంచి 1947 వరకు, from 1600 to 1947 హౌ అవర్ కాన్స్టిట్యూషన్ వాజ్ ఇవాల్వ్డ్, from 1600 to 1947 హౌ అవర్ కాన్స్టిట్యూషన్ వాజ్ ఇవాల్వ్డ్ అంటే ఏం చదువుతాం దానిలో. ఫస్ట్ బ్రిటిష్ వాళ్ళు ఇండియాకి రావటం, 1600 చార్టర్, తర్వాత 1726, తర్వాత బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ, బ్యాటిల్ ఆఫ్ బక్సర్, తర్వాత రెగ్యులేటింగ్ యాక్ట్ 1773, రెగ్యులేటింగ్ చట్టం 1773, తర్వాత పిట్స్ ఇండియా యాక్ట్, తర్వాత చార్టర్ యాక్ట్ ఆఫ్ 1813, 1833, 1853, చార్టర్ యాక్ట్ ఆఫ్ 1813, 1833, 1853, తర్వాత సిపాయి ముక్ని 1857, తర్వాత వచ్చిన చట్టం 1858 యాక్ట్ చదువుతాం, హౌ ద పవర్స్ ఆర్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ఈస్ట్ ఇండియా కంపెనీ టు బ్రిటిష్ క్రౌన్, ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి బ్రిటిష్ క్రౌన్కి అధికారాలు, భారతదేశ పరిపాలన అధికారాలు ఏ విధంగా బదిలీ అయ్యాయో చదువుతాం. దెన్ ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ 1861 చదువుతాం, ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ 1861, తర్వాత ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ 1892, ఇవన్నీ కూడా మనం ఇక్కడ వరకు పైపైన చదువుతాం, అంటే వీటి మీద అంత తీవ్రమైన అంత ఇంటెన్స్ క్వశ్చన్స్ రావు. సో ఊరికే తెలిస్తే చాలు, దేనిలో 2-3 పాయింట్లు ఏమేమి జరిగింది తెలిస్తే చాలు, కానీ 3 చట్టాలు మనం ప్రత్యేకంగా చదువుకోవాలి. ఓకే, 3 చట్టాలు మనం ప్రత్యేకంగా చదువుకోవాలి. ఒకటి మింటో మార్లే రిఫార్మ్స్ 1909, క్రిటికల్ అనాలిసిస్ కూడా చదువుకోవాలి, అండ్ 4-5 క్రిటిసిజం కూడా చదువుకోవాలి, విమర్శనాత్మకంగా వివరించండి. క్రిటికల్ అనాలిసిస్, క్రిటికల్, ఇది మనం ఎక్కువ ఫోకస్ చేసేది వీటి మీదే. మింటో మార్లే రిఫార్మ్స్ 1909, తర్వాత మాంటాగ్ చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ 1919, మాంటాగ్ చెమ్స్ఫోర్డ్ సంస్కరణలు 1919, మాంటాగ్ చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ 1919, అండ్ దెన్ విల్ గోయింగ్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935, భారత ప్రభుత్వ చట్టం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935, 1935, 1935,
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935, ఇవన్నీ మనం చదువుతాం అనమాట. రైట్, సో తర్వాత ఇక్కడ ఎవల్యూషన్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాసినప్పుడు దీనిలో భాగంగానే రోల్ ఆఫ్ డ్రాఫ్టింగ్ కమిటీ సిలబస్ లో ఉంది. రోల్ ఆఫ్ డ్రాఫ్టింగ్ కమిటీ అంటే ముసాయిదా కమిటీ యొక్క పాత్ర ఏంటి భారత రాజ్యాంగంలో, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో, రాజ్యాంగ పరిషత్లో డ్రాఫ్టింగ్ కమిటీ. ఓకే, డ్రాఫ్టింగ్ కమిటీ యొక్క పాత్ర ఏంటి, డ్రాఫ్టింగ్ కమిటీలో ఉన్న సభ్యులు ఎవరు తెలుసుకుంటే చాలు. డ్రాఫ్టింగ్ కమిటీ మీద స్పెషల్ గా క్వశ్చన్స్ మెయిన్స్ లో రావు, కానీ తెలుసుకుంటే చాలు. అంబేద్కర్ గారు చైర్మన్, తర్వాత గోపాలస్వామి అయ్యంగర్, ఆల్రెడీ కృష్ణస్వామి అయ్యర్, కెఏ మున్షి, మొహమ్మద్ సదుల్లా, తర్వాత మాధవరావు. మాధవరావు బాలేకపోతే ఆయన ప్లేస్ లో, ఎన్ మాధవరావు గారికి బాలేకపోతే ఆయన ప్లేస్ లో బిఎల్ మిట్టర్ గారు వచ్చారు, బిఎల్ మిట్టర్. తర్వాత టిటి కృష్ణమాచారి, టిటి కృష్ణమాచారి. సో డ్రాఫ్టింగ్ కమిటీ యొక్క పాత్ర ఏంటి, రోల్ ఆఫ్ డ్రాఫ్టింగ్ కమిటీలో, అసలు డ్రాఫ్టింగ్ కమిటీలో ఉన్న ఏడుగురు సభ్యులు ఎవరు, డ్రాఫ్టింగ్ కమిటీలో ఉన్న ఏడుగురు సభ్యులు ఎవరు, ముఖ్యంగా బిఆర్ అంబేద్కర్, గోపాలస్వామి అయ్యంగర్, ఆల్రెడీ కృష్ణస్వామి అయ్యర్, కె మున్షి, సయ్యద్ మొహమ్మద్ సదుల్లా, ఎన్ మాధవరావు ఆయన ప్లేస్ లో మిట్టర్ మిట్టర్ గారు, తర్వాత టిటి కృష్ణమాచారి, టిటి కృష్ణమాచారి. సో ఇంత చాలా ఇంపార్టెంట్ అనమాట, ఇదంతా కూడా మనం నేర్చుకోవాలి. సో డ్రాఫ్టింగ్ కమిటీకి సంబంధించి డ్రాఫ్టింగ్ కమిటీ ఎలాంటి సిఫార్సులు చేసింది, వాళ్ళు ఏం చేశారు, ఎలా డ్రాఫ్ట్ చేశారు, ముఖ్యంగా డ్రాఫ్టింగ్ కమిటీకి సంబంధించి అంశాలు ఏంటి, వాళ్ళు ఫాలో అయిన మెథడాలజీ ఏంటి, డ్రాఫ్టింగ్ కమిటీ వర్క్ డే సిస్టమాటిక్ ఓపెన్ అండ్ కాన్సెన్షువల్ మేనర్, సిస్టమాటిక్ ఓపెన్ అండ్ కాన్సెన్షువల్ మేనర్, సిస్టమాటిక్ ఓపెన్ అండ్ కాన్సెన్షువల్ మేనర్, ఒక పద్ధతి ప్రకారం బహిరంగంగా ఏకాభిప్రాయం తీసుకొచ్చే విధంగా, ఏకాభిప్రాయం తీసుకొచ్చే విధంగా నడిచిందనమాట డ్రాఫ్టింగ్ కమిటీ. ఓకే, సో సిస్టమాటిక్ ఓపెన్ అండ్ కాన్సెన్షువల్ మేనర్, సిస్టమాటిక్ ఓపెన్ అండ్ కాన్సెన్షువల్ మేనర్. ఇన్ఫ్యాక్ట్ డ్రాఫ్ట్ చేయడానికి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి మొత్తం ఎంత టైం పట్టింది, 2 ఇయర్స్ 11 మంత్స్ 18 డేస్, 2 ఇయర్స్ 11 మంత్స్ అండ్ 18 డేస్. సో చాలా ఇంపార్టెంట్ డ్రాఫ్టింగ్ కమిటీ సంబంధించి ఇదంతా కూడా చదువుతాం. తర్వాత కాన్స్టిట్యూషనల్ ఫిలాసఫీ, మన రాజ్యాంగం యొక్క తత్వం ఏంటి, కాన్స్టిట్యూషనల్ ఫిలాసఫీ అండ్ ప్రియాంబుల్ అంటే ఏ స్ఫూర్తితో మన రాజ్యాంగం నిర్మించబడి ఉంది, కాన్స్టిట్యూషనల్ ఫిలాసఫీ అండ్ ప్రియాంబుల్ ఏ స్ఫూర్తితో మన రాజ్యాంగం నిర్మించబడి ఉన్నది అండ్ ప్రియాంబుల్. ఓకే, కాన్స్టిట్యూషనల్ ఫిలాసఫీ అండ్ ప్రియాంబుల్ అనమాట. ప్రియాంబుల్ అంటే ప్రవేశిక లేదా పీఠిక, ప్రియాంబుల్ అంటే ప్రవేశిక లేదా పీఠిక. సో కొత్తగా ఒక పదం బాగా పాపులర్ అవుతుంది, కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ, దాని మీద కూడా క్వశ్చన్ రావచ్చు, ఒకటి రాకపోయినా మీరు యాడ్ చేస్తే మార్క్స్ పెరుగుతాయి. ఒక కొత్త పదం రాజ్యాంగ నైతికత, కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ, రాజ్యాంగ నైతికత. అలానే ప్రియాంబుల్లో సిగ్నిఫికెన్స్ ఆఫ్ ప్రియాంబుల్ టు ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఓకే భారత రాజ్యాంగంలో ప్రవేశ యొక్క ప్రాధాన్యత ఏంటి, సిగ్నిఫికెన్స్ ఆఫ్ ప్రియాంబుల్ టు ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగంలో ప్రవేశిక యొక్క ప్రాధాన్యత ఏంటి. నెక్స్ట్ సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, సేలియంట్ ఫీచర్స్ అంటే మన రాజ్యాంగం యొక్క ప్రధాన లక్షణాలు ఏంటి, రాజ్యాంగం యొక్క లక్షణాలు, ఉదాహరణకి సమాఖ్య వ్యవస్థ, పార్లమెంటరీ వ్యవస్థ. ఓకే, ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం, సో ఫెడరల్ సిస్టమ్, పార్లమెంటరీ సిస్టమ్, ఇట్స్ లార్జెస్ట్ కాన్స్టిట్యూషన్ అండ్ సోవరీన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ సార్వభౌమ సర్వసత్తాక లౌకిక ప్రజాస్వామ్య బద్ధ గణతంత్ర దేశము, సోవరీన్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ సార్వభౌమ సర్వసత్తాక
ఓకే మన ఫీచర్ మెట్ లైట్స్ ప్రిన్సిపల్స్ డ్యూటీస్ మన రాజ్యాంగంలో ఉన్న అంశాలన్నీ చదివితే సెయింట్ ఫీచర్స్ తర్వాత బేసిక్ స్ట్రక్చర్ థియరీ ఇది స్టార్ మార్క్ క్వశ్చన్ ఒకవేళ ఇయర్ కనుక మీకు మెయిన్స్ పరీక్ష జరిగితే కనుక బేసిక్ స్ట్రక్చర్ థియరీ కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ 1973 కేశవానంద భారతి ఈ సంవత్సరానికి 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది కాబట్టి రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతము బేసిక్ స్ట్రక్చర్ థియరీ రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతము చాలా ఇంపార్టెంట్ ఇది బేసిక్ స్ట్రక్చర్ థియరీ తర్వాత అమెండ్మెంట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగ సవరణ సవరణ విధానము ఆర్టికల్ 368 అమెండ్మెంట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగ సవరణ సవరణ సిద్ధాంతము అక్కడ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆర్టికల్ 368 సో బెటర్ 90 అమెండ్మెంట్స్ సరిగ్గా చూసుకోవడం అనమాట రీసెంట్ అమెండ్మెంట్స్ అనమాట ఓకే ఇదంతా కూడా ఫస్ట్ చాప్టర్ ఫస్ట్ సో రెండో చాప్టర్ ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కులు ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కులు అంటే మనం ఏం చదువుతామంటే ఆర్టికల్ 12 టు ఆర్టికల్ 35 దీనిలో మనం చదివే ప్రధానమైన అంశాలు ఏంటంటే ఫండమెంటల్ రైట్స్ యొక్క నేచర్ అండ్ స్కోప్ ఫండమెంటల్ రైట్స్ తీరు తెన్ను దాని యొక్క విస్తృతి ఫండమెంటల్ రైట్స్ యొక్క ప్రధానమైన లక్షణాలు దాని యొక్క విస్తృతి అండ్ మనకి ఎన్ని ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి తర్వాత ఈ 6 ఫండమెంటల్ రైట్స్ గురించి నేర్చుకుంటాం తర్వాత వాటి ఏ క్వశ్చన్స్ వస్తే చూస్తాం దాంతో పాటు హౌ హారిజాన్స్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ గాట్ ఎక్స్పాండెడ్ అంటే ఉదాహరణకి పర్సనల్ లిబర్టీ ఆంతరంగిక స్వేచ్ఛ వ్యక్తిగత స్వేచ్ఛ ఇవన్నీ ఎలా వచ్చాయి ఆర్టికల్ 21 పర్సనల్ లిబర్టీ రోజు రోజుకి ఎలా విస్తృతమవుతుంది వ్యక్తిగత స్వేచ్ఛ అనే మాట ఎంత విస్తృతపడింది మేనకా గాంధీ కేసు నుంచి ఈ రోజు వరకు ఎలా జడ్జిమెంట్స్ వచ్చాయి ఇదే టైంలో అక్కడ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అనే సిద్ధాంతం గురించి కూడా మనం చదువుతాం డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అది అమెరికా రాజ్యాంగం నుంచి తీసుకున్నాం యూ హావ్ బారోడ్ ద డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఫ్రమ్ అమెరికన్ కాన్స్టిట్యూషన్ అండ్ ఇన్ ఇండియా మేనకా గాంధీ కేసు నుంచి డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాము వీఆర్ ఇండక్టింగ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఇన్ అవర్ డెసిషన్ మేకింగ్ ఆర్ జస్టిస్ డెలివరీ సిస్టమ్ ఫ్రమ్ మేనకా గాంధీ కేస్ ఆన్వర్డ్స్ ఇదంతా డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అనే కాన్సెప్ట్ తీసుకొస్తున్నాం అనమాట అలానే ఫండమెంటల్ రైట్స్ ఎన్ఫోర్సిబిలిటీ ప్రాథమిక హక్కుల యొక్క హక్కులు ఉల్లంఘిస్తే వాటిని ఏ విధంగా మనం ఎన్ఫోర్స్ చేసుకోవచ్చు ఓకే ప్రాథమిక హక్కులు ఉల్లంఘిస్తే మనం ఎలా కోర్టులకు వెళ్ళొచ్చు ఆర్టికల్ 32 ఆర్టికల్ 226 ఆర్టికల్ 32 ఆర్టికల్ 226 ఆర్టికల్ 32 ఆర్టికల్ 226 ఇవన్నీ చూస్తాం అనమాట దాంతోపాటు రైట్ టు కాన్స్టిట్యూషన్ రెమెడీస్ రైట్ టు కాన్స్టిట్యూషన్ రెమెడీస్ ఆర్టికల్ 32 మీద ప్రత్యేకంగా ఒక 10 మార్కులు కూడా మనం ప్రిపేర్ అవుతాం ఆర్టికల్ 32 గురించి ప్రత్యేకంగా ఒక 10 మార్కులు కూడా మనం ప్రిపేర్ అవుతాం అనమాట తర్వాత వెల్ఫేర్ స్టేట్ సంక్షేమ రాజ్యము డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్ కాన్స్టిట్యూషన్ సంక్షేమ రాజ్యం అండ్ డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్ సో మనం ఏం చేస్తాం అంటే అందరికీ న్యాయం ఎలా అందించాలి వెల్ఫేర్ స్టేట్ లో బడుగు బలహీన వర్గాలు అణగారిన వర్గాలు అంటే అక్కడ ఏంటంటే దీన్ని మనం డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆదేశిక సూత్రాలతో ఎలా కనెక్ట్ చేస్తాం వెల్ఫేర్ స్టేట్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ దానిలో గాంధీ గారు చెప్పిన మార్గాలు ఏంటి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆదేశ సూత్రాలు ఎన్ఫోర్స్బిలిటీ లేకపోయినా అంటే ఆదేశ సూత్రాలు పాటించకపోతే మనం కోర్టుకు వెళ్ళలేకపోవచ్చు కానీ వాటి యొక్క ప్రాముఖ్యత ఏంటి రిలవెన్స్ ఆఫ్ డిపిఎస్పిస్ రిలవెన్స్ ఆఫ్ డిపిఎస్పిస్ అండ్ ఇక్కడే సిలబస్ లో రూల్ ఆఫ్ లా ఏవి డైసీ గారి కాన్సెప్ట్ రూల్ ఆఫ్ లా ఉంది చట్టం ముందు అందరూ సమానులే ఏవి డైసీ కాన్సెప్ట్ రూల్ ఆఫ్ లా చట్టం ముందు అందరూ సమానులే కాన్సెప్ట్ సో ప్రీవియస్ గ్రూప్ 1 లో అడిగిన క్వశ్చన్ మెయిన్స్ లో రిలేషన్షిప్ బిట్వీన్ ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్
రిలేషన్షిప్ బిట్వీన్ ఎఫ్ఆర్స్ అండ్ డిపిఎస్పీస్, రిలేషన్షిప్ బిట్వీన్ ఎఫ్ఆర్స్ అండ్ డిపిఎస్పీస్ అనమాట. ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ యొక్క గల సంబంధం, అంతర్గత సంబంధం, రిలేషన్షిప్ బిట్వీన్ ఎఫ్ఆర్స్ అండ్ డిపిఎస్పీస్. ఓకే, ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఫండమెంటల్ రైట్స్కి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ మధ్య ఉన్న సంబంధం అన్నమాట. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ చాలాసార్లు అడిగారు, చాలా చక్కటి ఆన్సర్ కూడా మనం రాయొచ్చు, దాని మీద వస్తుంది ఆ క్వశ్చన్. స్టాటిక్లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, ఆర్ ద ఇంటర్ రిలేటెడ్ ఆర్ ఆర్ ద ఎక్స్క్లూజివ్ టు ఈచ్ అదర్, వాటి రెండింటి మధ్య ఉన్న సంబంధం ఇద్దరు రెండు కలిపి కాంప్లిమెంటరీ సంబంధమా లేకపోతే కాంట్రడిక్టరీ సంబంధమా, అంటే రెండింటినీ కలిపి అన్వయించాలా ఇంటర్ప్రిట్ చేయాలా, రెండింటినీ వైరుధ్యం ఉందా రెండింటికి మధ్య, అలాంటి క్వశ్చన్ కూడా అడగవచ్చు. తర్వాత ఫండమెంటల్ డ్యూటీస్, 10 మార్కుల క్వశ్చన్, ప్రాథమిక విధులు, ఫండమెంటల్ డ్యూటీస్, సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఫండమెంటల్ డ్యూటీస్ క్వశ్చన్ రావచ్చు. ఫండమెంటల్ డ్యూటీస్ యొక్క పాత్ర ఏంటి భారత రాజ్యాంగంలో, మన జీవన వ్యవస్థలో ఫండమెంటల్ డ్యూటీస్ యొక్క పాత్ర ఏంటి, మన సమాజంలో మన రాజ్యాంగ వ్యవస్థలో ఫండమెంటల్ డ్యూటీస్ యొక్క కీలక పాత్ర ఏంటి, రిలవెన్స్ ఆఫ్ ఫండమెంటల్ డ్యూటీస్ ఇన్ అవర్ పొలిటికల్ సెటప్, ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్ సెటప్, ఇన్ అవర్ కంట్రీ సెటప్, సోషల్ సెటప్ అని. ఇదంతా సెకండ్ చాప్టర్ అనమాట. బేసికల్ గా నేను ప్రియాంబుల్ నుంచి స్టార్ట్ చేస్తాను, ప్రియాంబుల్ నుంచి స్టార్ట్ చేసి లాస్ట్ లో ఎవల్యూషన్ కి వెళ్తాను అనమాట. ప్రియాంబుల్ చేసి తర్వాత ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్ అవి చెప్పుకున్న తర్వాత చివరిలో బేసిక్ స్ట్రక్చర్ థియరీ కొంచెం వెళ్ళిపోయాక సిలబస్ బేసిక్ స్ట్రక్చర్ థియరీ లాస్ట్ లో ఎవల్యూషన్ కి వెళ్తాను. నెక్స్ట్ తర్వాత మీకు నెక్స్ట్ చాప్టర్ లో సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్, మనకి ఏ విధమైన ప్రభుత్వం మనం ఏర్పాటు చేసుకున్నాం, మనది పార్లమెంటరీ వ్యవస్థ. సో పార్లమెంటరీ వ్యవస్థలో మీకు ఎటువంటి క్వశ్చన్స్ రావచ్చు, ద రోల్ ఆఫ్ పార్లమెంటరీ కమిటీస్ ఈస్ డిక్లైనింగ్ డే బై డే, డిస్కస్, పార్లమెంటరీ కమిటీస్ యొక్క పాత్ర రోజు రోజుకి తగ్గిపోతుంది చర్చించండి, లేదా ఛాలెంజెస్ వీఆర్ ఫేసింగ్ ఇన్ ద పార్లమెంటరీ సిస్టమ్, పార్లమెంటరీ సిస్టమ్లో ఎదురవుతున్న సవాళ్ళు ఏంటి, కొన్ని సవాళ్ళు రాయండి, లేదా పార్టీ ఫిరాయింపుల చట్టము యాంటీ డిఫెక్షన్ లా సిఫార్సులు చేయండి, సవరించాలా వద్దా, షుడ్ వి రిఫార్మ్ ఆర్ ఈస్ దెర్ ఎనీ నీడ్ టు అమెండ్ యాంటీ డిఫెక్షన్ లా, డిస్కస్. ఇటువంటి క్వశ్చన్స్ రావచ్చు అనమాట ఈసారి. అలానే పార్లమెంటరీ సిస్టంలో మనకి సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం, ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, ఉదాహరణకి ప్రెసిడెంట్ యొక్క ఆర్డినెన్స్ జారీ అధికారాలు, లేదా ఇంకొక క్వశ్చన్ రావచ్చు ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ యొక్క సంబంధము, లేకపోతే ఇంకొక క్వశ్చన్ రావచ్చు గవర్నర్, ఇంకొక సిలబస్ లో మనకి ప్రైమ్ మినిస్టర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, మంత్రి మండలి. ఓకే, తర్వాత పార్లమెంట్, ఇక్కడ మీకు చిన్న చిన్న క్వశ్చన్స్, ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అని ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా ఉన్నాయన్నమాట, జాయింట్ సిట్టింగ్ అని. తర్వాత మీకు స్టేట్ గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వంలో ఈసారి బాగా ఇంపార్టెంట్, గవర్నర్ యొక్క పాత్ర రోజు రోజుకి విమర్శనాత్మకంగా మారుతుంది, ద రోల్ ఆఫ్ గవర్నర్ ఇస్ బికమింగ్ కాంట్రవర్షియల్ డే బై డే. ఇప్పుడు తమిళనాడు, తెలంగాణ, కేరళ, వెస్ట్ బెంగాల్, మహారాష్ట్ర, ఇట్లా గవర్నర్ యొక్క పాత్ర బాగా విమర్శనాత్మకంగా అవుతుంది కదా. మనం రాజ్యాంగంలో ఆర్టికల్ 163 అని రాసి రాయాలి. అలానే చీఫ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఇక్కడ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే లెజిస్లేచర్ పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఉంది కదా, మొన్న నో కాన్ఫిడెన్స్ మోషన్ బాగా డిస్కషన్లోకి వచ్చింది. సో నో కాన్ఫిడెన్స్ మోషన్ గురించి క్వశ్చన్ రావచ్చు, లేకపోతే లెజిస్లేటివ్ ప్రివిలేజెస్. లెజిస్లేటివ్ ప్రివిలేజెస్ అంటే మీకు పార్లమెంటరీ ప్రివిలేజెస్, పార్లమెంట్ పార్లమెంటేరియన్స్ కున్న ప్రత్యేకమైన అధికారాలు. ఓకే, షుడ్ బి కోడిఫై పార్లమెంటరీ ప్రివిలేజెస్, పార్లమెంటరీ ప్రివిలేజెస్ ని చట్టబద్ధీకరణ చేయాల్సిన ఆవశ్యకత ఉందా. ఓకే, ఇండియాలో ఇంతవరకు చట్టాలు లేవు పార్లమెంటరీ ప్రివిలేజెస్ మీద, ఇటువంటి క్వశ్చన్స్ రావచ్చు అనమాట. ఇదంతా థర్డ్ చాప్టర్ అనమాట. మీ క్వశ్చన్స్ కూడా అర్థమవుతుంటుంది వాటికి, ఎందుకు పార్లమెంటరీ ప్రివిలేజెస్ ఇప్పుడు చాలా న్యూస్ లో ఉంది, ఎందుకు న్యూస్ లో ఉంది, మొన్న కూడా మీరు చూస్తే కనుక ఆదర్ చౌదరి అనే ఒక ఎంపీని సస్పెండ్ చేశారు పార్లమెంట్ లో, ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ నో కాన్ఫిడెన్స్ మోషన్ కి ఆన్సర్ ఇస్తున్నప్పుడు ఆయన డిస్టర్బ్ చేశాడు, ఆయన అడ్డంకులు చేశాడని చెప్పి ఆర్టికల్ 105, 194 ఇవన్నీ. తర్వాత ప్రివిలేజెస్ కమిటీ, ఇవన్నీ కూడా క్వశ్చన్, ప్రివిలేజ్ మోషన్, ప్రివిలేజ్ కమిటీ అండ్ ఆర్టికల్ 105, 194 ఇవన్నీ కలిపి ఆన్సర్ రాయాలన్నమాట. పార్లమెంటరీ ప్రివిలేజెస్ లేదా లెజిస్లేచర్ ప్రివిలేజెస్ అనమాట.
తర్వాత చాప్టర్ 4, జుడిషియల్ సిస్టమ్ ఇన్ ఇండియా. భారతదేశంలో న్యాయ వ్యవస్థ, జుడిషియల్ సిస్టమ్ ఇన్ ఇండియా అంటే ఏంటి? భారతదేశంలో న్యాయ వ్యవస్థ, మన న్యాయ వ్యవస్థ ఎలా ఉంది? పక్క దీనిలో ఏం క్వశ్చన్ వస్తుందో కూడా మనం గెస్ చేయొచ్చు. సుప్రీం కోర్ట్, హై కోర్ట్స్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్, దీనిలో మీకు పక్క తెలిసిపోతున్న క్వశ్చన్ ఏంటంటే ఇండిపెండెన్స్ ఆఫ్ జుడిషియరీ, హౌ ఇండిపెండెన్స్ ఆఫ్ జుడిషియరీ ఇస్ ఎన్ష్యూర్డ్ అండర్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, హౌ ఇండిపెండెన్స్ ఆఫ్ జుడిషియరీ ఈజ్ ఎన్ష్యూర్డ్ అండర్ ద హౌ ఇండిపెండెన్స్ ఆఫ్ జుడిషియరీ ఇస్ ఎన్ష్యూర్డ్ అండర్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగంలో న్యాయ వ్యవస్థ యొక్క, న్యాయ శాఖ యొక్క స్వయం ప్రతిపత్తి లేదా స్వతంత్రతను ఎలా కాపాడుకోవాలి, హౌ ఇండిపెండెన్స్ ఆఫ్ జుడిషియరీ ఈజ్ ఎన్ష్యూర్డ్ అండర్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, హౌ ఇండిపెండెన్స్ ఆఫ్ జుడిషియరీ ఇస్ ఎన్ష్యూర్డ్ అండర్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో భారతదేశంలో మన న్యాయ వ్యవస్థలో స్వతంత్రతను ఏ విధంగా మన రాజ్యాంగం కాపాడుతుంది, ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. అట్లానే చూస్తే కనుక సబార్డినేట్ జుడిషియరీ, దాని మీద పెద్ద క్వశ్చన్స్ రాకమని తెలుసుకుంటే మంచిది. జుడిషియల్ రివ్యూ, న్యాయ సమీక్ష, అలానే అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్, పరిపాలనా ట్రిబ్యునల్, దీనిలో క్యాట్, శాట్, ఓకే, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్, స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్, ఆర్టికల్ 323A, ఆర్టికల్ 323B, ఆర్టికల్ 323 క్యాపిటల్ ఏ, ఆర్టికల్ 323 క్యాపిటల్ బి. అండ్ స్టార్ మార్క్ క్వశ్చన్ చూసారా, దీనిలో జుడిషియల్ యాక్టివిజం వర్సెస్ జుడిషియల్ రిస్ట్రైంట్, జుడిషియల్, ఇది ఖచ్చితంగా ప్రిపేర్ అయ్యాల్సిన క్వశ్చన్, జుడిషియల్ యాక్టివిజం వర్సెస్ జుడిషియల్ రెస్ట్రైంట్, జుడిషియల్ యాక్టివిజం వర్సెస్ జుడిషియల్ రెస్ట్రైంట్ అంటే న్యాయ వ్యవస్థ యొక్క క్రియాశీలత, న్యాయ వ్యవస్థ యొక్క పరిమితులు ఏంటి, నియంత్రణ ఎలా పాటించాలి, న్యాయ వ్యవస్థ యొక్క క్రియాశీలత, న్యాయ వ్యవస్థ నియంత్రణ ఎలా పాటించాలి. సో నా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఇదే, జుడిషియల్ యాక్టివిజం వర్సెస్ జుడిషియల్ రెస్ట్రైంట్, జుడిషియల్ యాక్టివిజం వర్సెస్ జుడిషియల్ రెస్ట్రైంట్, న్యాయ వ్యవస్థ యొక్క క్రియాశీలత, న్యాయ వ్యవస్థ నియంత్రణ ఎలా పాటించాలి, ఇదంతా ఫోర్త్ చాప్టర్ అనమాట. సో ఇండిపెండెన్స్ ఆఫ్ జుడిషియరీ అండ్ జుడిషియల్ అకౌంటబిలిటీ, ఇది కూడా ఇంపార్టెంట్, న్యాయ వ్యవస్థ యొక్క జవాబుదారీతనం, జుడిషియల్ అకౌంటబిలిటీ, దీనిలో జడ్జెస్ అపాయింట్మెంట్స్ గురించి, జడ్జిల యొక్క నియామకాల గురించి, జుడిషియల్ అకౌంటబిలిటీ బిల్లు గురించి, ఓకే, రిలవెన్స్ ఆఫ్ ఆల్ ఇండియా జుడిషియల్ సర్వీస్, ఆల్ ఇండియా జుడిషియల్ సర్వీస్ లాంటి సర్వీస్ తీసుకురావాలా గురించి, ఈ కోర్ట్స్ అంటే ఇప్పుడు అంతా ఆన్లైన్, ఇప్పుడు మీరు చూసారు జస్టిస్ ఎన్వి రమణ గారు వెళ్ళిపోయే రోజు ఈ కండక్టెడ్ లైవ్ సెషన్ కదా, లైవ్ కోర్ట్ మనకు అందరికి వచ్చింది. సో అట్లా ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత న్యాయ వ్యవస్థలో కూడా ఉండాలి కదా, ఇవన్నీ కూడా దానిలో భాగాలు అనమాట, ఇవన్నీ దానిలో ఇంపార్టెంట్ అనమాట. తర్వాత 5th చాప్టర్ ఫెడరల్ సిస్టమ్, ఫెడరల్ సిస్టమ్, ఫెడరల్ సిస్టమ్ అంటే సమాఖ్య వ్యవస్థ, హౌ ఇండియన్ ఫెడరల్ సిస్టమ్ ఈజ్ రన్నింగ్, డెఫినేషన్స్ ఆఫ్ ఫెడరేషన్, వాట్ ఈజ్ కోఆపరేటివ్ ఫెడరలిజం, సహకార సమాఖ్య అంటే ఏంటి, ఈజ్ ఇండియా కోఆపరేటివ్ ఫెడరలిజం ఆర్ కాన్ఫ్రంటేటివ్ ఫెడరలిజం, ఈజ్ ఇండియా కోఆపరేట్ ఫెడరలిజం ఆర్ కాన్ఫ్రంటేటివ్ ఫెడరలిజం అంటే భారతదేశం సహకార సమాఖ్య, సంక్లిష్టతతో కూడుకున్న సమాఖ్య అంటే మొత్తం ఘర్షణతో కూడుకుందా, అసిమెట్రికల్ ఫెడరలిజం, అసౌష్ఠవ సమాఖ్య విధానం అనే మాట కూడా ఇక్కడ చదువుతాం మనం, అసిమెట్రికల్ ఫెడరలిజం, అసిమెట్రికల్ ఫెడరలిజం, అసౌష్ఠవ సమాఖ్య విధానం. సో పక్క దీనిలో మనం అనుకునే క్వశ్చన్స్ రెండు మూడు ఉన్నాయి ఇక్కడ, ఒకటి కేంద్ర రాష్ట్ర సంబంధాలు, సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ లో ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్. సో మనం ఇక్కడ సెంట్రల్ స్టేట్ ఫినాన్షియల్ రిలేషన్స్, ఆర్థిక సంబంధాలు, సెంట్రల్ స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ లో నీతి ఆయోగ్ చదువుతాం, తర్వాత జోనల్ కౌన్సిల్స్ గురించి చదువుతాం, ఇంటర్ స్టేట్ కౌన్సిల్ గురించి చదువుతాం, ఆల్ ఇండియా సర్వీసెస్ గురించి చదువుతాం, ఇవన్నీ చదువుతాం అనమాట. నీతి ఆయోగ్, ఆల్ ఇండియా సర్వీసెస్, జోనల్ కౌన్సిల్స్, ఇంటర్ స్టేట్ కౌన్సిల్ ఇవన్నీ చదువుతాం. తర్వాత మనము తర్వాత సెంట్రల్ స్టేట్ ఫినాన్షియల్ రిలేషన్స్, అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్, లెజిస్లేటివ్ రిలేషన్స్, శాసన సంబంధాలు, ఆర్థిక సంబంధాలు, పరిపాలనా సంబంధాలు, శాసన సంబంధాలు, ఆర్థిక సంబంధాలు, పరిపాలనా సంబంధాలు.
తర్వాత లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్, స్థానిక ప్రభుత్వాలు, పంచాయత్స్ అండ్ మున్సిపాలిటీస్. పంచాయత్స్ అండ్ మున్సిపాలిటీస్ 73rd అమెండ్మెంట్ అండ్ 74th అమెండ్మెంట్, 73వ రాజ్యాంగ సవరణ, 74వ రాజ్యాంగ సవరణ. ఈ దీనిలో క్వశ్చన్ గ్యారెంటీ వస్తుంది. 73rd 74th అమెండ్మెంట్ నుంచి పక్కాగా ఒక క్వశ్చన్ వస్తుంది, అది అక్కడ తెలిసిపోద్ది. జుడిషియల్ జుడిషియల్ యాక్టివిజం గురించి ఒక క్వశ్చన్, 73rd 74th అమెండ్మెంట్ గురించి క్వశ్చన్, గవర్నర్ గురించి ఒక క్వశ్చన్, ఫండమెంటల్ రైట్స్ లో ఒక క్వశ్చన్, అట్లా అర్థమవుతుంది మనకి ఇక్కడ. ఓకే, సో అలాగే కోఆపరేటివ్ ఫెడరలిజం, సహకార సమాఖ్య గురించి ఒక క్వశ్చన్, అమెండ్మెంట్ ఫర్ షేరింగ్ ఆఫ్ పవర్. సో పంచాయతీ వ్యవస్థలో, మున్సిపల్ వ్యవస్థలో ప్రతి పంచాయతీ వ్యవస్థ అంటే ఏంటి, తర్వాత ఛాలెంజెస్ ఏంటి, దాని యొక్క పంచాయతీ వ్యవస్థ యొక్క లక్షణాలు ఏంటి, ఇవన్నీ చదువుతాం. తర్వాత రోల్ ఆఫ్ ఇంటర్ స్టేట్ డిస్ప్యూట్స్ విత్ రిఫరెన్స్ టు వాటర్ డిస్ప్యూట్స్ అండ్ ఛాలెంజెస్. భారతదేశంలో అంతర్రాష్ట్ర తగాదాలు, ఉదాహరణకి బెలగావి ఇష్యూ ఉందనుకోండి, కర్ణాటక మహారాష్ట్ర ఇష్యూ, కావేరీ ఇష్యూ ఉందనుకోండి, కావేరీ రివర్ వాటర్ ఇష్యూ, తమిళనాడు కర్ణాటక. ఓకే, అలా భారతదేశంలో అంతర్రాష్ట్రానికి సంబంధించిన అంశాలు చదువుతాం, దాంతోపాటు రివర్ వాటర్ డిస్ప్యూట్స్ అన్ని చదువుతాం అనమాట, అండ్ ఛాలెంజెస్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్. ఇదంతా స్టోరీ, ఇదంతా మనము పాలిటీలో చదువుతాం. ఓకే, దీనిలో మన క్వశ్చన్స్ కూడా డైరెక్ట్గా అర్థమవుతాయి. వాడు ఏమడుగుతాడు, కోఆపరేటివ్ ఫెడరలిజం గురించి, తర్వాత పంచాయతీలో ఎదురవుతున్న ఛాలెంజెస్ గురించి, తర్వాత ఫండమెంటల్ రైట్స్ వర్సెస్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, లేదా సెక్యులరిజం గురించి. అక్కడేమో మనం చూస్తే కనుక మూడు చట్టాలు ఒక చట్టం, 1909, 1919, 1935 ఒక క్వశ్చన్, దానిలో ఎదురవుతున్న సవాళ్ళు ఒక క్వశ్చన్ వస్తాయి. అలానే బేసిక్ స్ట్రక్చర్ థియరీ 50 సంవత్సరాలు అయింది కాబట్టి ఇయర్ మైన్ జరిగితే బేసిక్ స్ట్రక్చర్ థియరీ గురించి క్వశ్చన్ వస్తుంది. అదేవిధంగా మనం చూస్తే కనుక ఆర్టికల్ 21 పర్సనల్ లిబర్టీ అనే మాట రోజు రోజుకి విస్తృత పడుతుంది, వివరించండి అని వస్తుంది. తర్వాత గవర్నర్ యొక్క పాత్ర రోజు రోజుకి విమర్శనాత్మకంగా అవుతాయి, ఇటువంటి క్వశ్చన్స్ వస్తాయి. కరెక్ట్గా ఒక 30 క్వశ్చన్స్ మ్యాప్ చేసుకెళ్తే వాటి నుంచి క్వశ్చన్స్ దిగుతాయి. ఓకే, స్ట్రక్చర్స్ కూడా ప్రిపేర్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. నీకు క్వశ్చన్ మెయిన్స్ కాబట్టి నేను పాలిటీలో గవర్నెన్స్ చెప్పే ప్రశ్నలు సమాధానం, క్వశ్చన్ ఆన్సర్ మూడు, మీరు జిఎస్లో ఎక్కడైనా స్ట్రక్చర్స్ వాడేసుకోవచ్చు ఎలా రాయాలి అనేది. నెక్స్ట్ క్లాస్ నుంచి ఏం చేస్తానంటే ఫండమెంటల్ రైట్స్ గురించి చెప్పాను, క్వశ్చన్ ఆన్సర్ తెలుగులో ఇంగ్లీష్లో చెప్తాను ఎలా రాయాలి, మీరు రాసుకోండి నోట్స్. మీకు అదే పద్ధతి మీకు మెయిన్స్లో ఉపయోగపడుతుంది అని రాసుకోవడం అన్ని అన్ని సబ్జెక్టులో. సో తర్వాత మనం చదివేసి గవర్నెన్స్, గవర్నెన్స్ అంటే పరిపాలనా వ్యవస్థ, మన పది పరిపాలనా విధానం ఏ విధంగా పరిపాలిస్తాం, మన అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది. ఓకే, గవర్నెన్స్ అండ్ గుడ్ గవర్నెన్స్, పరిపాలన పరిపాలన విధానం, సుపరిపాలన సుపరిపాలన. సో ఇక్కడ వాట్ ఆర్ ది అట్రిబ్యూట్స్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్, సుపరిపాలన యొక్క ప్రధానమైన అట్రిబ్యూట్స్ ఏంటి, లక్షణాలు ఏంటి, ట్రాన్స్పరెన్సీయా, రెస్పాన్సిబిలిటీయా, రెస్పాన్సివ్నెస్, అకౌంటబిలిటీయా, ఓకే టైం బౌండ్నెస్, అంటే టైంకి డెలివరీయా, గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం, గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం, సిటిజన్ సెంట్రిక్ అడ్మినిస్ట్రేషన్, అంటే సిటిజన్స్ యొక్క పౌరుల యొక్క సమస్యల పరిష్కార విధానం ఎలా ఉండాలి గుడ్ గవర్నెన్స్ లో, పారదర్శకత ఎలా ఉండాలి, జవాబుదారీతనం ఎలా ఉండాలి, నిర్ణీత సమయంలో సర్వీసెస్ సేవలు ఎలా ఇవ్వాలి ప్రజలకి, తర్వాత సిటిజన్ సెంట్రిక్, ప్రజల్ని ఒక పరమావిధిగా తీసుకుని ఏ విధంగా అడ్మినిస్ట్రేషన్ చేయాలి, ఇవన్నీ కూడా దీనిలో మనం చూస్తాం అనమాట. సో దానిలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2 ఇయర్స్ బ్యాక్ ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేసింది, మిషన్ కర్మయోగి మిషన్, ఇలాంటి ఎగ్జాంపుల్స్ రాస్తాం, ఎగ్జాంపుల్స్ రాస్తే మనకి మార్క్స్ ఎక్కువ వస్తాయి. మిషన్ కర్మయోగి, మిషన్ కర్మయోగి అంటే కెపాసిటీ బిల్డింగ్ ఇన్ సివిల్ సర్వీసెస్, మిషన్ కర్మయోగి కెపాసిటీ బిల్డింగ్ ఇన్ సివిల్ సర్వీసెస్ అనమాట. సో మిషన్ కర్మయోగి గురించి మనం యాడ్ చేసుకుంటుంటాం ఇట్లాంటివన్నీ. అదేవిధంగా గుడ్ గవర్నెన్స్ లో ఈ గవర్నెన్స్ పాత్ర ఏంటి, ఈ గవర్నెన్స్ అప్లికేషన్స్ ఏంటి, ఈ గవర్నెన్స్ ఈ పరిపాలన దాని యొక్క అప్లికేషన్స్ ఏంటి, ఎలాంటి మోడల్స్ ఉన్నాయి, దీనిలో మనం ఎగ్జాంపుల్స్ ఇస్తాం. ఇప్పుడు తెలంగాణ ఉంది, ధరణి పోర్టల్ వల్ల ఉపయోగాలు ఏంటి,
ఓకే, కర్ణాటక ఉంది, ఈ భూమి అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. కొన్ని రాష్ట్రం, ఇంకో రాష్ట్రంలో ఈ చేపలు అనే పాట తీసుకొచ్చారు. తర్వాత మీకు చూస్తే కనుక రాజస్థాన్ లో ఆర్టీఏ మొత్తం అన్నింటినీ కూడా ఒకే దీనిలో తీసుకొచ్చారనమాట. జన్ సూచనా పోర్టల్ అని తీసుకొచ్చారు, జన్ సూచనా పోర్టల్ అని. ఇవన్నీ గురించి అవుతాం మనం, అంటే కేవలం ఏదో ఈ గవర్నెన్స్ గురించి రాయకుండా ఎగ్జాంపుల్స్ సహా అవి ఎలా సక్సెస్ అయినా రాస్తే మీకు మార్క్స్ ఎక్కువ వస్తాయి. ఎప్పుడైనా కాన్స్టిట్యూషనల్ గవర్నెన్స్ లో కాన్స్టిట్యూషనల్ ఆర్టికల్స్ కేసెస్ రాయాలి, గవర్నెన్స్ లో బాగా మోడల్స్ రాయాలి, గవర్నెన్స్ మోడల్స్ అనమాట. ఓకే, రియల్ టైం డాష్ బోర్డు, ఇప్పుడు ఆంధ్ర రియల్ టైం డాష్ బోర్డ్ మోడల్స్ అవన్నీ అనమాట. తర్వాత గవర్నెన్స్ అట్ యూనియన్ లెవెల్, కేంద్రంలో పరిపాలనా వ్యవస్థ ఏ విధంగా ఉంది, క్యాబినెట్ సెక్రటేరియట్, క్యాబినెట్ సచివాలయము, ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్, ఇండియాలో ప్రధానమంత్రి కార్యాలయంలో పరిపాలన ఏ విధంగా ఉంటుంది. ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ భారత్ లో ప్రధానమంత్రి కార్యాలయంలో పరిపాలన ఏ విధంగా ఉంటుంది, సెంట్రల్ సెక్రటేరియట్, కేంద్ర సచివాలయము. డూ యు నో, నేను అక్కడ ఐ వర్క్ దేర్, నార్త్ బ్లాక్ సౌత్ బ్లాక్ అని ఉంటాయి అన్నమాట. సెంట్రల్ సెక్రటేరియట్ లో ఒకటి నార్త్ బ్లాక్, ఒకటి సౌత్ బ్లాక్ అని ఉంటాయి. సో అది ఎలా పనిచేస్తుంది, మినిస్ట్రీస్ ఎలా పనిచేస్తాయి, మినిస్ట్రీస్ కింద డిపార్ట్మెంట్స్, డిపార్ట్మెంట్స్ కింద ఆర్గనైజేషన్స్, ఆర్గనైజేషన్స్ కింద చిన్న చిన్న ఆఫీసెస్, ఈ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఓకే, దీని బడ్జెటింగ్ ఎలా ఉంటుంది అని చదువుకుంటాం అనమాట. తర్వాత కాన్స్టిట్యూషనల్ బాడీస్, రాజ్యాంగబద్ధ సంస్థలు, ద బాడీస్ విచ్ ఒరిజినేట్ ఫ్రమ్ ద కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం నుంచి వచ్చిన సంస్థలు అనమాట. రాజ్యాంగంలో వాటి గురించి చర్చించబడి ఉంది, కాన్స్టిట్యూషనల్ బాడీస్, ఫినాన్స్ కమిషన్, ఆర్థిక సంఘము, ఎలక్షన్ కమిషన్, ఎన్నికల సంఘము, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్, క్యాగ్, కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, ఇవన్నీ కాన్స్టిట్యూషనల్ బాడీస్. అలానే ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్ ఇవి కూడా. సో ఇవన్నీ చదువుతాం, వీటిలో పక్కా క్వశ్చన్ దిగుతుంది ఒకటి. ఈ సంవత్సరం అయితే ఎలక్షన్ కమిషన్ మీద వస్తుంది ఈ సంవత్సరం, ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ అపాయింట్మెంట్స్ గురించి, ఎలక్షన్ కమిషన్స్ అపాయింట్మెంట్స్ బిల్ ఉంది కదా, ఆ బిల్ లో పెట్టారు కదా, నిన్న మొన్న అదే న్యూస్ లో ఉంది కదా, దాని మీద డైరెక్ట్ క్వశ్చన్ రావచ్చు. ఎప్పుడైనా సరే మీకు క్వశ్చన్ ఏ వస్తుంది అంటే క్యాగ్ మీద ఎక్కువ వస్తాయి, క్యాగ్ మీద క్వశ్చన్ ఎక్కువ వస్తుంది అమ్మా. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఒక ఛాలెంజెస్ ఏంటి, క్యాగ్ లో లోటుపాట్లు ఏంటి, క్యాగ్ పర్ఫార్మెన్స్ ఆడిట్ చేయొచ్చా, ఓవర్ స్టెప్పింగ్ అవుతుందా, క్యాగ్ మీద క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి. క్యాగ్ కానీ ఈ సంవత్సరం అయితే ఎలక్షన్ కమిషన్ కానీ ఎక్కువ వస్తుంది అనమాట. తర్వాత ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్ వీటన్నిటికీ కొన్ని టెక్నిక్స్ ఉంటాయి, ఏ కమిషన్ అయినా మ్యాండేట్ ఒకటే ఉంటుంది. తర్వాత హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇస్ అ స్టాట్యుటరీ బాడీ, చట్టబద్ధ సంస్థ. హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇస్ నాట్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ, ఇట్ ఇస్ అ స్టాట్యుటరీ బాడీ అనమాట. తర్వాత మైనారిటీ కమిషన్, మైనారిటీ కమిషన్, ఇవన్నీ చదువుతాం. సో ఇవన్నీ మనం చదువుతాం. ఇవన్నీ చదువుతాం. సో ఇదంతా మీకు గవర్నెన్స్ లో సిలబస్ ఉంది. సిలబస్ ఉంది బుక్, సిలబస్ ఒక ప్రింటింగ్ మిస్టేక్ వచ్చింది నా దగ్గర. సో ఆల్ దీస్ థింగ్స్ వి స్టడీ ఇన్ గవర్నెన్స్. సో దీనిలో ఎక్కువగా ఫ్లో చార్ట్స్, డయాగ్రామ్స్, ఎగ్జాంపుల్స్, ఆన్సర్స్ బాగా రావాలంటే ఫ్లో చార్ట్స్ వేయాలి, డయాగ్రామ్స్ వేయాలి. మీకు ఆ డయాగ్రామ్స్ ఎట్లా నేను నేర్పిస్తాను, గుడ్ గవర్నెన్స్ డయాగ్రామ్ ఇలాంటివన్నీ. తర్వాత మినిస్ట్రీస్, డిపార్ట్మెంట్స్ ఫ్లో చార్ట్స్, తర్వాత బాక్సెస్ వేసి ఆన్సర్స్ రాయటం, ఆర్టికల్స్ రాసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయటం, కేస్ స్టడీస్ లాగా రాయటం, కేస్ స్టడీస్ లాగా రాయటం అట్లాంటివి అనమాట. సో విల్ సీ ద సిలబస్. ఇది ఇదంతా గవర్నెన్స్ సిలబస్ లో వస్తుంది. తర్వాత నెక్స్ట్ చాప్టర్ గవర్నెన్స్ ఎట్ స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్స్, గవర్నెన్స్ అట్ స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్స్, రాష్ట్ర స్థాయిలో పరిపాలన, జిల్లా స్థాయిలో పరిపాలన.
ఓకే, స్టేట్ లో సెక్రటేరియట్ అండ్ స్టేట్ లోనే డైరెక్టరేట్స్. సో రాష్ట్ర స్థాయిలో పరిపాలన ఎలా ఉంటుంది, జిల్లా స్థాయిలో పరిపాలన ఎలా ఉంటుంది, స్టేట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ లెవెల్లో పరిపాలన ఎలా ఉంటుంది. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, జిల్లా పరిపాలన వ్యవస్థ. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, జిల్లా పరిపాలన వ్యవస్థ. రోల్ ఆఫ్ కలెక్టర్, కలెక్టర్ యొక్క పాత్ర. ఓకే, కలెక్టర్ ఏం చేస్తారు చెప్పండి? కలెక్టర్ డిస్ట్రిక్ట్ లోని అన్ని డిపార్ట్మెంట్స్ తో కోఆర్డినేట్ చేస్తారు. హీఈస్ లైక్ ఏ సూపర్ మానిటర్ అనమాట. సో అన్ని డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్న హెల్త్, ఎడ్యుకేషన్, స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్, రెవెన్యూ, మొత్తం అన్ని వ్యవస్థలకి జిల్లాకి ఒక కలెక్టర్ ఉంటారు. ఓకే, అండ్ దాన్ని లీడ్ చేస్తారు ఆ జిల్లాని. తర్వాత ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ రూరల్ అండ్ అర్బన్ గవర్నెన్స్. సో గ్రామీణ పట్టణ పరిపాలనలో ఉన్న వ్యవస్థలు, పవర్స్ అండ్ ఫంక్షన్స్, సిస్టమ్స్ ఫర్ డెలివరీ ఆఫ్ సర్వీసెస్. సిస్టమ్స్ ఫర్ డెలివరీ ఆఫ్ సర్వీసెస్. సో గ్రామీణ స్థాయిలో, పట్టణ స్థాయిలో పరిపాలన వ్యవస్థ. ఇప్పుడు తెలంగాణలో ఎలా ఉంది పరిపాలన వ్యవస్థ, ఆంధ్రాలో ఎలా ఉంది, గ్రామీణ స్థాయిలో, పట్టణ స్థాయిలో, పట్టణ స్థాయిలో, ఇవన్నీ విఆర్ఓ వ్యవస్థ దగ్గర నుంచి ఇవన్నీ కూడా చూస్తాం అనమాట. ఏ వ్యవస్థలు ఉంటాయి, ఏ అంచెల వ్యవస్థలు ఉంటాయి, ఇవన్నీ కూడా. తర్వాత కోఆపరేటివ్స్, కోఆపరేటివ్స్ అంటే సహకార సమాఖ్యలు, సహకార రంగం. సో ఈ ఇయర్ సహకార రంగం మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి, ఎందుకంటే మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ ఫామ్ అయింది. గవర్నమెంట్ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ బిల్ కూడా తీసుకొస్తుంది, అమెండ్మెంట్ బిల్ కూడా తీసుకొస్తుంది. మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ అమెండ్మెంట్ బిల్, దీని మీద క్వశ్చన్ రావచ్చు. మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ అమెండ్మెంట్ బిల్ అనమాట. స్టేట్ ఫినాన్స్ కమిషన్, రాష్ట్ర ఆర్థిక సంఘం, స్టేట్ ఫినాన్స్ కమిషన్. డెవల్యూషన్ ఆఫ్ పవర్స్ ఇన్ ఫినాన్సెస్. సో లోకల్ లెవెల్లో అంటే డిస్ట్రిక్ట్ లెవెల్ కి, స్టేట్ నుంచి డిస్ట్రిక్ట్ కి, గ్రామీణ ప్రాంతాల రెండుకి ఫినాన్సెస్ అంటే మనీ ఎలా డివాల్వ్ అవుతుంది, హౌ ఫినాన్సెస్ ఆర్ బీయింగ్ డివాల్వ్డ్. ఓకే, ఆర్థిక వికేంద్రీకరణ, తర్వాత దానిలో ఉన్న సవాళ్ళు. అలానే పవర్స్, లోకల్ లెవెల్లో పవర్స్, అధికారాల వికేంద్రీకరణ, హౌ పవర్స్ ఆర్ డివాల్వ్డ్ అప్ టు లోకల్ లెవెల్. హౌ పవర్స్ ఆర్ డివాల్వ్డ్ అప్ టు లోకల్ లెవెల్, అధికారాల వికేంద్రీకరణ ఎలా అవుతాయి. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ డిజేబుల్డ్ వెల్ఫేర్ లోకల్ లెవెల్ ఎలా జరుగుతుంది. రాష్ట్రాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ, ఇప్పుడు దళిత బంధు ప్రోగ్రామ్ ఉంది, అలాంటివి కూడా గవర్నెన్స్ లో మీరు రాసుకోవచ్చు. తెలంగాణలో దళిత బంధు అనే ప్రోగ్రామ్ ఉంది, అది మీరు డైరెక్ట్ గా రాసుకోవచ్చు. రైతు బంధు అనే ప్రోగ్రామ్ ఉంది, డైరెక్ట్ గా ఎగ్జాంపుల్స్ ఇచ్చేసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా మా ఎస్సీ ఎస్టీస్ కి, ముఖ్యంగా ఎస్సీస్ కి, దళితులకి ఇలా చేస్తున్నారు, ఆ విధంగా డైరెక్ట్ రాసుకోవచ్చు అనమాట. ఓకే, తర్వాత కంట్రోల్ ఓవర్ అడ్మినిస్ట్రేషన్, లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అండ్ జుడిషియల్ కంట్రోల్. కంట్రోల్ ఓవర్ అడ్మినిస్ట్రేషన్, లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అండ్ జుడిషియల్ కంట్రోల్. సో ఈ మధ్య మీరు చూస్తుంటే జుడిషియల్ కంట్రోల్ ఓవర్ అడ్మినిస్ట్రేషన్ చాలా పెరిగిపోతుంది అనమాట. ఇక్కడే మీకు పాలిటీలో ఇక్కడ కూడా ఒక క్వశ్చన్ ఉంది, డెలిగేటెడ్ లెజిస్లేషన్ లేదా సబార్డినేట్ లెజిస్లేషన్ అని అక్కడ చెప్పకుండా ఇక్కడ చెప్తాను మీకు, లేదా అక్కడ చెప్తే ఇక్కడ కవర్ చేయను. దత్త శాసనము అంటాం తెలుగులో, డెలిగేటెడ్ లెజిస్లేషన్ ఆర్ సబార్డినేట్ లెజిస్లేషన్, కంట్రోల్స్ ఆన్ డెలిగేటెడ్ లెజిస్లేషన్. డెలిగేటెడ్ లెజిస్లేషన్ ఆర్ సబార్డినేట్ లెజిస్లేషన్, కంట్రోల్స్ ఆన్ సబార్డినేట్ లెజిస్లేషన్. డెలిగేటెడ్ లెజిస్లేషన్ ఆర్ సబార్డినేట్ లెజిస్లేషన్, దీనికి ఈ క్వశ్చన్ రావచ్చు, స్టార్ మార్క్ క్వశ్చన్. తెలుగులో దత్త శాసనము, పాలిటీలో కానీ గవర్నెన్స్ లో కానీ దత్త శాసనం పైన ఉన్న కంట్రోల్స్ అండ్ నియంత్రణలు ఏంటి, దత్త శాసనం పైన ఉన్న కంట్రోల్స్ ఏంటి, నియంత్రణలు ఏమిటి. ఓకే, తర్వాత ప్రోగ్రామ్స్, ఏజెన్సీస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ వర్కింగ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ అర్బన్ అండ్ రూరల్ ఏరియాస్. ప్రోగ్రామ్స్, ఏజెన్సీస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్, ప్రోగ్రామ్స్, ఏజెన్సీస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ వర్కింగ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ అర్బన్ అండ్ రూరల్ ఏరియాస్. అంటే గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోన రకరకాల పథకాలు ఏంటి, రకరకాల వ్యవస్థలు ఏంటి గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో. ఉదాహరణకి ఒకటి చెప్తాను చూడండి, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకము, డబుల్ బెడ్రూమ్ ఇల్లు పథకము, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, ఇవన్నీ ఏ విధంగా ముందుకెళ్తున్నాయి, ఇవన్నీ ఏ విధంగా ముందుకెళ్తున్నాయి, దీనికి సంబంధించి ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా చూసుకోవాలన్నమాట. ఓకే,
తర్వాత పీపుల్ సెంటర్డ్ పార్టిసిపేటరీ డెవలప్మెంట్. పీపుల్ సెంటర్డ్ పార్టిసిపేటరీ డెవలప్మెంట్ ప్రజల భాగస్వామ్యంతో జరుగుతున్న అభివృద్ధి. ప్రజల యొక్క భాగస్వామ్యంతో అభివృద్ధి ఏ విధంగా చేయాలి? ఓకే, దిస్ ఈస్ థర్డ్ యూనిట్. థర్డ్ యూనిట్ ఓకే. పీపుల్ సెంటర్డ్ పార్టిసిపేటరీ డెవలప్మెంట్. పీపుల్ సెంటర్డ్ పార్టిసిపేటరీ డెవలప్మెంట్ ఓకే. పీపుల్ సెంటర్డ్ పార్టిసిపేటరీ డెవలప్మెంట్. ఇక్కడే సోషల్ ఆడిట్ అనే కాన్సెప్ట్ ఉంటుంది అన్నమాట. సోషల్ ఆడిట్ ఇది మన రాష్ట్రాల్లో తక్కువగానే ఆంధ్ర తెలంగాణలో. ఇప్పుడు మేఘాలయలో సోషల్ ఆడిట్ మీద ఒక బిల్లే పెట్టి సోషల్ ఆడిటింగ్ తీసుకొచ్చారు, చట్టమే ఉందన్నమాట. అట్లాంటి ఎగ్జాంపుల్స్ తీసుకురావాలి. సోషల్ ఆడిటింగ్ విధానం, అలానే ఆర్టీఐ సమాచార హక్కు చట్టం, సిటిజన్ చార్టర్లు, ఇవన్నీ కలిపితేనే పీపుల్ సెంటర్డ్ పార్టిసిపేటరీ డెవలప్మెంట్ అంటాం. సో సిటిజన్ చార్టర్, ఆర్టీఐ, సోషల్ ఆడిటింగ్ విధానము, ఇవన్నీ కలపాలన్నమాట. పావర్టీ ఎలివేషన్ ప్రోగ్రామ్స్, పేదరిక నిర్మూలన పథకాలు. సో మన రాష్ట్రాలు ఏమున్నాయి, ఆంధ్ర అనుకోండి మీరు, చాలా రాసుకోవచ్చు. నవరత్నాల్లో అన్ని జగనన్న కానుకలు, దీవెనలు అన్నీ ఉన్నాయి కదా, అమ్మఒడి అని ఇలాంటి అన్ని. సో అన్ని కులాల కన్నా అన్ని వాళ్ళకి ఇచ్చారు. ఆంధ్ర తెలంగాణలో అనుకోండి, కళ్యాణ లక్ష్మి ఆడపిల్ల పెళ్లి కోసం, తర్వాత రైతు బంధు పథకము, దళిత బంధు పథకము, ఇవన్నీ కూడా పేదరిక నిర్మూలన పథకాలే కదా. అండ్ రకరకాల కులాలకి ఇప్పుడు ఇస్తున్న సపోర్ట్ సిస్టము, వాళ్ళకున్న ఆర్టిజాన్ స్కిల్ కింద. అంతెందుకు నిన్న నిన్న విశ్వకర్మ, నిన్న ఏంటది ఒక ప్రోగ్రామ్ విశ్వ, నిన్న మోడీ గారు స్పీచ్ అనౌన్స్ చేశారు కదా, ఏంటి ఆ మిషన్? ఆర్టిజాన్స్ కోసం, కళాకారుల కోసం మోడీ గారు అనౌన్స్ చేశారనమాట. సో ఇదంతా కూడా చాలా ఇంపార్టెంట్ ఓకే. సో ఇవన్నీ కూడా రకరకాల పేదరిక నిర్మూలన పథకాలు. ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ ఇంక్లూజివ్ గ్రోత్, మహిళా సాధికారత. మహిళా సాధికారత గురించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నారు. ఇప్పుడు స్టాండప్ ఇండియా అనే ఒక ప్రోగ్రామ్ ఉంది. స్టాండప్ ఇండియాలో ఎస్సీలకి ఎస్టీలకి మహిళలకి ఎంకరేజ్ చేయడం అనమాట, ఎంటర్ప్రినర్షిప్. స్టాండప్ మహిళా సాధికారత. అలానే తెలంగాణలో వి హబ్ అని ఉంది, టీ హబ్ లాగా వి హబ్ అని ఉంది. సో అట్లాంటివి అవన్నీ కూడా ఇప్పుడు కేసీఆర్కి ఇట్లా ఉన్నాయి. పిఎంఏ ప్రధానమంత్రి మాతృత్వ సహయోగ యోజన అని ఉంది. ఇవన్నీ మనం మహిళా సాధికారత కోసం. ఇన్స్టిట్యూషనల్ డెలివరీ ఉంది ఇది కూడా. తర్వాత బెస్ట్ ఎగ్జాంపుల్ తెలుసా మీకు, గవర్నెన్స్ రాసిన డ్వాక్రా. డ్వాక్రా అనేది హైలీ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం, డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్ రూరల్ ఏరియాస్. అంటే ఒకప్పుడు చాలా పాపులర్ ప్రోగ్రామ్ ఇది డ్వాక్రా. డ్వాక్రా అనేది ఒక రోల్ మోడల్ ప్రోగ్రామ్ అన్ని కలిపి. డ్వాక్రా ఉమెన్ ఎంపవర్మెంట్ డ్వాక్రా అనమాట. తర్వాత ఇంక్లూజివ్ గ్రోత్, సమ్మిళిత అభివృద్ధి. సమ్మిళిత అభివృద్ధి హౌ అంటే గాంధీ గారు తలిస్మా ఇక్కడ రాయాలి. నువ్వు ఏ నిర్ణయం అన్నా తీసుకునేటప్పుడు, నువ్వు ఏ నిర్ణయం అయినా తీసుకునేటప్పుడు రీకాల్ ద పూరెస్ట్ అండ్ వీకెస్ట్ మెన్. నువ్వు జీవితంలో చూసిన అత్యంత పేదవాడి గురించి ఆలోచించు. ఆ పేదవాడికి కనుక నీ నిర్ణయం ఉపయోగపడితే ఆ నిర్ణయంతో ముందుకు సాగు అంటాడు. వెన్ యు ఆర్ ఇన్ డౌట్, వెన్ యు ఆర్ ఇన్ డౌట్, వెన్ సెల్ఫ్ హ్యావ్ బికమ్ టూ మచ్ ఇన్ యూ, వెన్ యు ఆర్ ఇన్ డౌట్, వెన్ సెల్ఫ్ హ్యావ్ బికమ్ టూ మచ్ ఇన్ యూ, రీకాల్ ద పూరెస్ట్ అండ్ వీకెస్ట్ మ్యాన్స్ ఫేస్. రీకాల్ ద పూరెస్ట్ అండ్ వీకెస్ట్ మ్యాన్స్ ఫేస్ విచ్ యు హావ్ సీన్ ఇన్ యువర్ లైఫ్. రీకాల్ ద పూరెస్ట్ అండ్ వీకెస్ట్ మ్యాన్స్ ఫేస్ విచ్ యు హావ్ సీన్ ఇన్ యువర్ లైఫ్. అండ్ ఇఫ్ యు ఫైండ్ దట్ అండ్ ఇఫ్ యు ఫైండ్ దట్ అండ్ ఇఫ్ యు ఫైండ్ దట్ the decision is going to be beneficial to him. If you find that the decision is going to be beneficial to him, go forward with that decision. Go forward with that decision. Okay, ante nuvu em cheyalo tochinappudu, etuvanti nirnayam theesukovalo neeku tochinappudu
నువ్వు జీవితంలో చూసినా అత్యంత పేదవాడిని తలుచుకో, అత్యంత పేదవాడి ముఖం గుర్తు తెచ్చుకో. జీవితంలో చూసినా అత్యంత పేదవాడిని తలుచుకో, అత్యంత పేదవాడి ముఖం గుర్తు తెచ్చుకో. నువ్వు గనక నీ నిర్ణయం గనక అతనికి ఉపయోగపడుతుంది అనిపిస్తే నువ్వు ఆ నిర్ణయానికే కట్టుబడి ఉండు. నీ నిర్ణయం గనక అతనికి ఉపయోగపడుతుంది అనిపిస్తే నువ్వు ఆ నిర్ణయానికే కట్టుబడి ఉండు. ఈ నిర్ణయం కనుక అతని కొరకు ఉపయోగపడుతుంది అనిపిస్తే నువ్వు ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండు. అదేవిధంగా ఇంక్లూజివ్ గ్రోత్ విషయం మాత్రం, ఇంక్లూజివ్ గ్రోత్ కోసం ప్రభుత్వం తీసుకొస్తాను, సమ్మిళిత అభివృద్ధి కోసం అంటే ఏంటి, ప్రభుత్వం ఏమేమి చర్యలు తీసుకొస్తుంది, ఇంకేమేమి తీసుకోవాలి, అది మన డొమైన్ అనమాట. రైట్స్ రిలేటెడ్ టు హెల్త్, ఫుడ్ సెక్యూరిటీ, ఎడ్యుకేషన్, ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్. సో ఆరోగ్యము, ఆహార భద్రత, విద్య, దానికి సంబంధించిన ప్రజా హక్కులు, అంశాలు, సవాళ్ళు. సో హెల్త్, ఇప్పుడు రాజీవ్ ఆరోగ్యశ్రీ అన్నారు, ఆయుష్మాన్ భారత్ అన్నారు, నేషనల్ హెల్త్ మిషన్ అన్నారు. కోవిడ్ వచ్చిన తర్వాత మనం ఏ విధంగా మన హెల్త్ని, హెల్త్ సెక్టర్ని రిఫార్మ్ చేస్తున్నాము, హెల్త్లో ఏ రాష్ట్రాలు ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి, ఇదంతా. ఆహార భద్రత, ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఏంటి, ఇప్పుడు గవర్నమెంట్ ఫుడ్ ఇన్ఫ్లేషన్ తగ్గించడానికి రీసెంట్గా కూడా నాన్ బాస్మతి రైట్ ఎక్స్పోర్ట్స్ ఆపేసింది. ఓకే, ప్రజలకు ఆహార భద్రతను ఎలా కల్పించాలి, ఎలా కల్పిస్తున్నాం మనం. హంగర్ అంటే ఏంటి, ఆకలి అంటే ఏంటి, హిడెన్ హంగర్ అంటే ఏంటి, హిడెన్ హంగర్ అంటే ఏంటి, దాంతో పాటు ఈ మొత్తం హంగర్ ఇండెక్స్లో మన ర్యాంకింగ్ ఎలా ఉంది, డైవర్సిటీ ఆఫ్ ఫుడ్ ఎలా ఉంది, పౌష్టిక ఆహార లోపం ఏంటి, అదంతా ఇక్కడ చదువుతాం. ఎడ్యుకేషన్, విద్యా వ్యవస్థ, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మీద క్వశ్చన్ వస్తుంది, అంతకుముందు ఏముంది దీనిలో, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. నెక్స్ట్ డిబేట్స్ ఆన్ డెవలప్మెంట్ అండ్ డెవలప్మెంటల్ ప్రాసెసెస్, స్టేట్ అండ్ ప్రొవిజన్ ఆఫ్ సర్వీసెస్, అభివృద్ధి, అభివృద్ధి సంబంధించిన అంశాలు, స్టేట్ అండ్ ప్రొవిజన్ ఆఫ్ సర్వీసెస్, స్టేట్ అండ్ మార్కెట్, రకరకాల సేవలు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో, ఎల్పిజి, లిబరలైజేషన్, ప్రైవేటేషన్, గ్లోబలైజేషన్, ఈ విధంగా మనం ఎలా ముందుకు సాగుతున్నాం, ముందుకు తీసుకెళ్తున్నాం, అది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడే ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ సివిల్ సొసైటీ, పౌర సమాజం యొక్క పాత్ర ఏంటి, ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ సివిల్ సొసైటీ, ముఖ్యంగా అక్కడ కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన్స్. ఉదాహరణకి మీరు చూసారు ఫామ్ బిల్స్ రిపీల్ అయినాయి, రైట్? రిపీల్ అవడానికి ఫార్మర్స్ అసోసియేషన్స్ ఎలా ముందుకు వచ్చాయి, అలానే చాలా అంశాల్లో కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన్స్ చాలా అంశాలు ఎలా ముందుకు వస్తున్నాయి. ఎన్జిఓస్, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ యొక్క పాత్ర ఏంటి, ఫారిన్ కంట్రిబ్యూషన్ ఫండ్స్ ఏంటి, ఎన్జిఓస్ ఎందుకు విమర్శలు తావిస్తున్నాయి, తర్వాత ఎన్జిఓస్ యొక్క ఫండ్స్ మిస్యూజ్ అవుతున్నాయా, ఇవి అన్ని అంశాలు అనమాట. తర్వాత సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, ఎస్హెచ్జిస్, స్వయం సహకార సంఘాలు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. ఇప్పుడు బంగ్లాదేశ్లో మహమ్మద్ యూనిస్ చాలా ఫేమస్, మైక్రో ఫైనాన్స్. అలానే భారతదేశంలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఎలా వర్క్ చేస్తున్నాయి, ఏ రంగాలు ఎక్కువ ఇదవుతున్నాయి అనమాట. చారిటీస్ అండ్ స్టేక్ హోల్డర్స్, చారిటీ మనం దాతృత్వము, ఓకే, అండ్ స్టేక్ హోల్డర్స్ డొనేషన్స్, ఫండ్స్, డోనార్స్, పెద్ద పెద్ద ఫౌండేషన్స్ ఎలా ఫండింగ్ చేస్తున్నాయి, ఇవన్నీ కూడా చారిటీ, చారిటీస్ అండ్ స్టేక్ హోల్డర్స్, దానిలో రకరకాల భాగస్వాములు అనమాట. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యము, అండ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, సామాజిక బాధ్యత. వీటిలో మనకి ఎస్ఎస్జీస్ చాలా ఇంపార్టెంట్, తర్వాత మనకి ఎన్జిఓస్ చాలా, ఎన్జిఓస్ మీద ఖచ్చితంగా క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆర్టీ, రైట్ టు ఎడ్యుకేషన్ అండ్ పర్టికులర్ ఎడ్యుకేషన్ పాలసీ మీద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కోవిడ్ తర్వాత హెల్త్ సెక్టర్ ఇండియాలో ఎలా ఉందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. గవర్నమెంట్ పథకాల్లో ఒక పథకం ఇచ్చి పథకాలు ఎలా ఉన్నాయి, పావర్టీ ఎలివేషన్, పేదరిక నిర్మూలన అనొచ్చు. కోఆపరేటివ్స్ మీద ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. జిల్లా స్థాయిలో పరిపాలన మీద క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. తర్వాత మీరు లోకల్ దీనిలో ఇక్కడ అర్బన్ పావర్టీ ఎలివేషన్, పట్టణ ప్రజలకి తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి సేవలు చేస్తుంది అనేది కూడా మీరు ఎక్స్పెక్ట్ అంటే ఎటువంటి సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది. సో అర్బన్ వెల్ఫేర్ స్కీమ్స్ మీద కూడా, జనరల్గా మనం రూరల్ వెల్ఫేర్ ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేస్తాం, అర్బన్ వెల్ఫేర్ మీద కూడా క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేసాం అనమాట. తర్వాత ఎథిక్స్ అండ్ వాల్యూస్ ఇన్ అడ్మినిస్ట్రేషన్,
పరిపాలనలో నైతిక విలువల యొక్క పాత్ర. పరిపాలనలో నైతిక విలువల యొక్క పాత్ర. న్యూట్రాలిటీ ఆఫ్ సివిల్ సర్వీసెస్, పౌర సేవలు అంటే సివిల్ సర్వీసెస్ లో కావాల్సిన న్యూట్రాలిటీ, తటస్థంగా వాళ్ళు ఎలా ఉండాలి, న్యూట్రల్ గా ఎలా ఉండాలి. అంటే కమిటెడ్ బ్యూరోక్రసీ, న్యూట్రల్ బ్యూరోక్రసీ కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి ఇక్కడ మనం. కమిటెడ్ బ్యూరోక్రసీ, న్యూట్రల్ బ్యూరోక్రసీ. పొలిటీషియన్ సివిల్ సర్వెంట్ రిలేషన్, రాజకీయ నాయకుడికి సివిల్ సర్వెంట్ గల సంబంధం ఎంతవరకు ఉండాలి, ఏ విధంగా ఉండాలి, టు వాట్ ఎక్స్టెంట్ దే షుడ్ హ్యావ్ దట్ రిలేషన్, అండ్ టు వాట్ ఎక్స్టెంట్ దే షుడ్ హ్యావ్ కోఆపరేషన్, అండ్ టు వాట్ ఎక్స్టెంట్ దే షుడ్ లిమిట్ దేర్ స్పియర్ ఆఫ్ రిలేషన్షిప్. టు వాట్ ఎక్స్టెంట్ దే షుడ్ లిమిట్ ద స్పియర్ ఆఫ్ రిలేషన్షిప్, వాళ్ళ యొక్క స్పియర్ ఆఫ్ రిలేషన్షిప్ ఎంత వరకు ఉంచుకోవాలి, ఎక్కడ ఉంచుకోవాలి, అది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో పొలిటీషియన్ కి బ్యూరోక్రాట్ కి మధ్య ఉన్న సంఘర్షణ, ఎవరి పాత్ర ఏంటి, డెమోక్రసీలో బ్యూరోక్రసీ రోల్ ఏంటి, పొలిటీషియన్ యొక్క రోల్ ఏంటి, ఎంతవరకు వీళ్ళిద్దరు ఒకళ్ళ స్పియర్ లో ఒకళ్ళు ఇంకోళ్ళు వెళ్ళొచ్చు. ఓకే, ఇదంతా. తర్వాత సిటిజన్స్ చార్టర్స్, సిటిజన్ చార్టర్, దీని మీద కూడా క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పౌర పత్రం, సిటిజన్ చార్టర్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సిటిజన్ చార్టర్ అని రాయచ్చు తెలుగులో కూడా. దీనిలో దీని మీద వాట్ ఆర్ సిటిజన్ చార్టర్స్, హౌ దే ఆర్ ప్రిపేర్డ్, వాట్ ఇస్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ సిటిజన్ చార్టర్, వాట్ ఆర్ సిటిజన్ చార్టర్, హౌ దే ఆర్ ప్రిపేర్డ్, వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ సిటిజన్ చార్టర్. సిటిజన్ చార్టర్ అంటే ఏంటి, దాన్ని ఎలా ప్రిపేర్ చేస్తారు, దాని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, దాని యొక్క పరిమితులు ఏంటి, దానిలో ఎదురవుతున్న సవాళ్ళు, ఆబ్జెక్టివ్స్, లిమిటేషన్స్ అండ్ ఛాలెంజెస్. సిటిజన్ చార్టర్స్ ఆబ్జెక్టివ్స్, లిమిటేషన్స్ అండ్ ఛాలెంజెస్. జెండర్ సెన్సిటైజేషన్, లింగ స్పృహ, ఇంకా చెప్పాలంటే షుడ్ హ్యావ్ సెన్సిటివ్ టువర్డ్స్ జెండర్, అంటే మహిళల పట్ల మనకు చూపించాల్సిన కనీసమైన మర్యాద, గౌరవం అనమాట. జెండర్ సెన్సిటైజేషన్, ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ ఇన్ అడ్మినిస్ట్రేషన్. జెండర్ సెన్సిటైజేషన్ లో ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ అట్ వర్కింగ్ ప్లేసెస్ చట్టం గురించి చదువుతాం. ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ అట్ వర్కింగ్ ప్లేసెస్ యాక్ట్, జెండర్ సెన్సిటైజేషన్, ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ అట్ వర్కింగ్ ప్లేసెస్ యాక్ట్. తర్వాత ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ ఇన్ అడ్మినిస్ట్రేషన్, పారదర్శకత, జవాబుదారీతనం. ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ ఇన్ అడ్మినిస్ట్రేషన్, దానిలో మనం ఏం చదువుతాం చెప్పండి, ఆర్టీఏ చదువుతాము, ఆర్టీఏ బాగా చదవాలి. తర్వాత మనం ట్రాన్స్పరెన్సీ కోసం ఎక్కువగా తీసుకొస్తుంది ఈ గవర్నెన్స్ గురించి బాగా చదువుతాం. తర్వాత ఏం చదువుతాం అంటే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్, అవినీతి నిర్మూలన, దానిలో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988 చదువుతాం. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ బాగా చదువుతాం. తర్వాత ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ లో రీసెంట్ గా వచ్చిన అమెండ్మెంట్స్, సవరణ లేవనైతే ఉండే ఎనీ అమెండ్మెంట్స్ ఇన్ ద ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్. నిన్న కూడా మోడీ గారు కరప్షన్ గురించి మాట్లాడారు ఆగస్ట్ 15 స్పీచ్ లో, 77th ఇండిపెండెన్స్ డే రోజున హీ స్పోక్ అబౌట్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ గురించి, సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, లోక్పాల్, లోకాయుక్త, లోక్పాల్ లోకాయుక్తలో క్వశ్చన్ వస్తుంది. స్టేట్ లెవెల్లో యాంటీ కరప్షన్ బ్యూరోస్, సిబిఐ అనేది కేజీడి ప్యారెట్ అవుతుందా, సిబిఐ అనేది గవర్నమెంట్ కంట్రోల్లో ఉందా, అటువంటి క్వశ్చన్లు. కన్సూమర్ ప్రొటెక్షన్ మెకానిజమ్స్ అంటే కన్సూమర్ చట్టాలు, కన్సూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అమెండ్మెంట్స్ వచ్చాయి 2 ఇయర్స్ బ్యాక్, అది కూడా చదువుతాం. తర్వాత ఆర్టీఐ చట్టం, సమాచార హక్కు చట్టం, ఆర్టీఐలో ఎదురవుతున్న సవాళ్ళు, ద ఛాలెంజెస్ ఇన్ ఆర్టీఐ, ఆర్టీఐ ఇంప్లిమెంటేషన్. తర్వాత ఆర్టీఐ పరిధిలోకి ఎవరెవరు రారు, ఆర్టీఐ పరిధిలో సెక్షన్ 4 ఏంటి, సెక్షన్ 8 ఏంటి. తర్వాత ఆర్టీఐ ఎందుకు, ఆర్టీఐ పనితీరు బాగుందా, ఆర్టీఐలో అపాయింట్మెంట్స్, రీసెంట్ గా ఆర్టీఐ యాక్ట్ వచ్చిన సవరణలు, అమెండ్మెంట్స్, ఫంక్షనింగ్ ఆఫ్ ఆర్టీఐ, ఛాలెంజెస్ ఇన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఆర్టీఐ, ఎఫెక్టివ్నెస్ ఇన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఆర్టీఐ, ఇంపార్టెంట్ ఫీచర్స్ ఇన్ ఆర్టీఐ యాక్ట్, ఇవన్నీ. తర్వాత అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్, పరిపాలనా సంస్కరణలు, దానిలో బేసిక్గా 1st AIRC ఏం చెప్పింది, 2nd AIRC ఏం చెప్పింది,
దానిలోనే మనం ఇక్కడ సిలబస్ లేకపోయినా సేవోత్తమ్ మోడల్ సెకండ్ ఇయర్స్ లో ఉంటుంది అనమాట. సేవోత్తమ్ మోడల్ ఉత్తమ సేవ అని. ఓకే, సిపి గ్రామ్స్, సిపిజిఆర్ఏఎంఎస్, సిపిజిఆర్ఏఎంఎస్, సెంట్రలైజ్డ్ పబ్లిక్ గ్రీవెన్సెస్ రిడ్రెసల్ అండ్ మానిటరింగ్ సిస్టమ్. సిపిజిఆర్ఏఎంఎస్, సెంట్రలైజ్డ్ పబ్లిక్ గ్రీవెన్సెస్ రిడ్రెసల్ అండ్ మానిటరింగ్ సిస్టమ్. సిపిజిఆర్ఏఎంఎస్ అంటే ఏంటి? సెంట్రలైజ్డ్ పబ్లిక్ గ్రీవెన్సెస్ రిడ్రెసల్ అండ్ మానిటరింగ్ సిస్టమ్. దీని గురించి చదువుతాం, సేవత్వం గురించి చదువుతాం. తర్వాత గుడ్ గవర్నెన్స్ డే డిసెంబర్ 25 అని చదువుతాం. సివిల్ సర్వీసెస్ డే ఏప్రిల్ 21 గురించి చదువుతాం. గుడ్ గవర్నెన్స్ డే, సివిల్ సర్వీసెస్ డే. సో యాడెడ్ గా అంటే మా ఎక్కువ మార్క్స్ ఎలా రావాలి, ఏ పాయింట్స్ రాసి రావాలి, ఏమేమి రాసి రావాలి అనే దాని మీద ఎక్కువ ఫోకస్ పెడతాను. ఓకేనా? సో ఇది ఓవరాల్ గా మన సిలబస్. ఓకేనా? ఇది దాదాపు ఒక 4 రోజులు ఉంటుంది. ఒక్కొక్కసారి బ్రేక్ ఉంటుంది, నాకు ఏమైనా పని ఉండి లేనప్పుడు బ్రేక్ ఉంటుంది. ఎల్లుండి నుంచి మీకు సిలబస్ అండ్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. రేపు ఉండదు క్లాసు, ఎల్లుండి నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. ఎల్లుండి ఫస్ట్ ప్రియాంబుల్, ఫండమెంటల్ రైట్స్, ఇవన్నీ ఎల్లుండి కవర్ చేస్తాను. ఓకేనా? సో క్లాస్ 1.5 to 2 అవర్స్ ఉంటుంది. క్లాస్ పెట్టండి 1.5 to 2 అవర్స్. రన్నింగ్ నోట్స్ చెప్పుకుంటూ వెళ్తా, స్లోగా మీరు నోట్స్ చేసుకోవాలి. తెలుగు వాళ్ళకి, ఇంగ్లీష్ వాళ్ళకి అందరికి అర్థమవుతుంది సిలబస్ ఎనాలిసిస్. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమొస్తాయి, స్ట్రక్చర్స్ ఏమొస్తాయి, వాటి మీద ఎక్కువ దృష్టి పెడతాం. ఓకేనా? ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.